హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. నేను మీ ప్రియాంక. ఈరోజు వచ్చేసి నేను మీకు నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను. నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి రాగి ఇడ్లీ, దాని కాంబినేషన్గా పల్లీలు ఇంకా పుట్నాలతో నీకు చట్నీ చేశాను. దానికోసం పొయ్యి మీద బాణి పెట్టుకొని ఆయిల్ మంచిగా వేగినాక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవన్నీ మంచిగా వేగాక వాటిని తీసి ఒక ప్లేట్లో చల్లారించుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే బాణీలో కొంచెం ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను, ఇంకా ఒక కప్పు పుట్నాలు వేసుకున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ రాగి ఇడ్లీకి బాగుంటుంది చట్నీ. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పోయేంతవరకు. తర్వాత ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేగాక ఇవన్నీ చల్లారించుకోవాలి ఒక ప్లేట్లో. మిక్సీ పట్టుకునే ముందు వేడి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవద్దు, మిక్సీ పాడవుతుంది. తర్వాత దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి పచ్చడికి. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఒక చిన్న ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పోపుని మంచిగా వేయించుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి పోపుని. ఇప్పుడు రాగి ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. మన నార్మల్ ఇడ్లీకి ఆయిల్ అప్లై చేయకపోయినా ఏం కాదు, కానీ రాగి ఇడ్లీకి అప్లై చేయాలి. చేస్తే మనకు తీసేటప్పుడు మంచిగా వస్తాయన్నమాట ఇడ్లీలు. అప్లై చేసుకొని మన రాగి పిండిని కొంచెం వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, నిండుగా వేసుకోవాలి. ఇవి ఉబ్బుతాయి అన్నమాట ఇడ్లీలు అయిపోయాక. అందుకే కొంచెమే వేసుకోవాలి పిండిని ఇడ్లీ పాత్రలలో. ఇలా అన్ని పాత్రలకి మొత్తం వేసుకోవాలి పిండిని. తర్వాత పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి మంచిగా మసిలినాక ఇడ్లీ పాత్రలు ఇడ్లీ ఉంచిన గిన్నెలు పెట్టి పొయ్యిని కొంచెం మీడియం సైజులో పెట్టి ఉడికించుకోవాలి. అవి ఉడకడానికి చాలా టైం పడుతుంది. అంత టైంలో మనం చట్నీ పట్టుకుందాం. దాంట్లో ఇప్పుడు వేయించుకునే అన్ని దాని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి పచ్చడిని. మిక్సీ చేసుకున్న దాన్ని మనం పోపు గిన్నెలోకి వేసుకొని మంచి కలుపుకోవాలి. పల్లీలు ఇంకా పుట్నాల చట్నీ రెడీ. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన ఇడ్లీ అయిందో లేదో చూసుకోవాలి. దీనికి టైం ఎక్కువ పడుతుంది. ఒక స్పూన్ని ఇడ్లీలోకి ఇట్లా పెట్టాలి. మనకి పిండి అంటకపోతే ఇడ్లీ అయినట్టు, పిండి అంటితే ఇడ్లీ కానట్టు. చూడండి, నాకు పిండి అంటలేదు, సో ఇడ్లీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. టేస్టీ రాగి ఇడ్లీ విత్ పల్లీ ఇంకా పుట్నాల చట్నీతో తిన్నాం మేము. ఇది వచ్చేసి 1/2 కేజీ వెల్లిపాయల్ని 15 మినిట్స్లో ఎలా పొట్టు తీసుకోవాలో మీకు చూపిస్తాను. దానికోసం 1/2 కేజీ వెల్లిపాయలు తీసుకోవాలి. ఫస్ట్ తీసుకొని వాటిని మొత్తం ఇట్లా విప్పాలి. వాటిని మొత్తం పాయలు ఉన్న వాటిని మొత్తం విప్పాలి. ఇట్లా మొత్తం అన్నీ విప్పేసి వాటిని పొట్టును మొత్తం ఇట్లా చెరిగేసేయాలి. వాటిలో ఉన్న పొట్టును మొత్తము ఇలా అవుతాయి కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మన వంట నూనె, మనం కర్రీలో వేసుకునే నూనెని కొంచెం వేసుకొని మొత్తం వెల్లిపాయలకు మొత్తం అప్లై చేయాలి ఆయిల్ని. ఇలా అవుతాయి మొత్తం అన్నిటికీ అప్లై చేసుకొని ఈ ఉదించిన చాటని ఎండలో ఒక 10 మినిట్స్ పెట్టేయాలి. 8-10 మినిట్స్ పెట్టేయాలి. పెట్టేశాక వీటిని ఒక కవర్లో వేసుకోవాలి. మనము కవర్లో వేసుకొని దీంట్లో కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకొని దాన్ని ఒక మూటలాగా చేసి దాన్ని భూమికి వేసి కొట్టాలి. మరీ అంత గట్టి కొట్టద్దు, మరీ మెల్ల కొట్టద్దు. మిడిల్లో ఇట్లా కొట్టాలి. ఒక 5-6 బిట్స్ ఇవ్వాలి దీనికి. ఇస్తే మన ఆయిల్ అప్లై చేసాం కదా, ఎండకు పెట్టినాం కదా, దాని పొట్టు మొత్తం లూజ్ అయిపోతుంది అన్నమాట. మనం కొట్టగానే ఇట్లా మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఎట్లా అవుతాయో. అవి ఇట్లా అయిపోయాక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోని గట్టిగా ఇట్లా అనాలన్నమాట వాటిని. చేతితో అంటే ఇంకేమన్నా కొంచెం లూజ్ ఉండే పొట్టు కూడా మొత్తం వెళ్ళిపోతుంది వెల్లిపాయలకు ఉన్నది.
ఇప్పుడు వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కదా, సో అందరూ అల్లం వెల్లుల్లి పడతారు కదా, అన్ని కిలోలు మనం పట్ట చేతితో తీయలేం కదా. సో ఈ ట్రిక్ యూజ్ చేస్తే తొందర ఎన్ని కిలోల వెల్లిపాయలను ఈజీగా తీసేయొచ్చు. మీరు కూడా ఇంట్లో అందరు ట్రై చేయండి, చాలా సింపుల్ ఇది. ఎన్ని కిలోల వెల్లిపాయలన్నా ఈజీగా తీసుకోవచ్చు. మంచిగా ఇట్లా చేసినాక మొత్తం చెరుక్కోవాలి, దాని మీద పొట్టు మొత్తం చెరుక్కోవాలి. చూడండి మనకి 85-90% అన్నిటికీ పొట్టిపోతే ఒక 5-10% మాత్రం కొంచెం లూజ్ అవుతాయి పొట్టు, అవి మనం తర్వాత తీసుకుంటే అయిపోతుంది. చూడండి ఇప్పుడు మొత్తం పొట్టు అయినాయన్నీ నేను కలెక్ట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఎన్ని వచ్చినాయి చూడండి, అసలు మనం ఏం చేయకుండా ఇట్లా ఫైనల్గా ఇన్ని వస్తాయి మనకి. కొన్నిటికి కొంచెం లైట్గా ఉంటుంది, వాటిని మనం ఇట్లా అనగానే వెళ్ళిపోతుంది పొట్టు. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను నేను. చూడండి అన్నీ బౌల్లో వేసుకున్నాను, కొన్ని కొన్నిటికి పొట్టు కొంచెం లూజ్ అయింది, వాటిని ఇట్లా అనగానే వచ్చేస్తున్నవి. సో మనం ఇన్ని అర కిలో వెల్లిపాయలు నేను కరెక్ట్ 15 మినిట్స్లో నాకు పొట్టు తీయడం అయిపోయింది. చూడండి అన్ని పొట్టు తీసుకున్నాక నాకు ఇలా రెడీ అయినాయి. మీరు కూడా ఇంట్లో అందరూ ట్రై చేయండి, చాలా సింపుల్ టెక్నిక్ ఇది. మీరు కూడా అందరూ ఇంట్లో ఫాలో అవ్వండి. మళ్ళీ తర్వాత వచ్చేసి మాకు ఆఫ్టర్నూన్ లంచ్లో నీకు సొరకాయ పులుసు చేశాను, దానికోసం ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను నేను. దానికి సైడ్స్ కట్ చేసుకొని దాని మీద పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఫస్ట్. దీనికి లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది, ముదిరిన దానికంటే లేత చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా కడుక్కొని మరీ పెద్ద కాకుండా మరీ చిన్న కాకుండా మిడిల్లో ముక్కలు కట్ చేసుకోవాలి. బాగా ముదిరిన కాయ అయితే కుక్కర్లో వేసుకోవాలి, కర్రీ ఉడకదు. నా ఇది లేతది కాబట్టి నేను బౌల్లోనే వండుతున్నా. దానికోసం పొయ్యి మీద బాణి పెట్టి మంచి ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా కాగాలి. కాగినాక దాంట్లో కొన్ని ఆవాలు వేసుకోవాలి, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి వాటిని నూనెలో. తర్వాత చిన్నగా చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి, వేసుకొని నూనెలో మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి ఇవన్నీ ఆయిల్ మంచిగా వేగేటట్టు. తర్వాత దీంట్లో కొంచెం దంచి కొన్ని వెల్లిపాయలు దంచుకొని ఆ ముద్దని దీంట్లో వేసుకోవాలి. వెల్లిపాయలతో టేస్ట్ మంచిగా వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది మన కర్రీకి. అవి వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి కర్రీని. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, పసుపు వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వీటిలో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. సొరకాయలతో సొరకాయ పప్పు సాంబారు, సొరకాయ పచ్చడి కాకుండా ఇట్లా పులుసులా కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకుంటే సొరకాయలు తొందర మగ్గుతాయి అన్నమాట. మీకు ఇంకా రెసిపీస్ సొరకాయతో ఇలా మొత్తం ఫుల్ రెసిపీస్ ఉన్నాయి. పచ్చడి ఉంది, హల్వా చేసుకోవచ్చు, ఇంకా స్వీట్ చేసుకోవచ్చు. పచ్చడి ఇంకా పప్పు సాంబార్ ఆల్రెడీ నా వీడియోస్లో వచ్చింది, ఇంకా దీంతో ఎలాంటి రెసిపీలు ఉన్నా అవన్నీ మీకు చూపిస్తాను ముందు నా వీడియోస్ని చూడండి. తర్వాత దీంట్లో మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, పచ్చి ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి సొరకాయ ముక్కల్ని. సొరకాయ హెల్త్కి చాలా మంచిది, మన బాడీకి కాల్షియం వస్తుంది. మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ సొరకాయ తింటే మనకి కాల్షియం వస్తుంది మంచిగా. ఎలాంటి కాల్షియం మెడిసిన్స్ వాడకుండా ఇట్లా ఫుడ్స్ ద్వారా తీసుకుంటే హెల్త్కి మంచిది కదా. తర్వాత దీంట్లో కొంచెం చింతపండు పులుసు, చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మంచి మసాలాని ఇవ్వాలి దీన్ని. మసిలేటప్పుడు కొంచెం మెంతి పొడి వేసుకోవాలి, మెంతులను డ్రై రోస్ట్ చేసుకొని పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం నువ్వుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ పొడులు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను, అవన్నీ ఎలా తయారు చేసుకోవాలో మీకు ముందు వీడియోస్లో కూడా చూపిస్తాను. అన్ని రకాల పొడులు పెట్టి అయిపోయినాక మంచిగా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి, మంచి మసలాలి పులుసు అనేది. ఇలా మొత్తం మసలాలి పులుసు మంచి కలుపుకోవాలి మనము, అన్నంలో కలుపుకునే విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకు. వచ్చే వరకు మసిలించుకోవాలి పులుసుని.
ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలింది చూడండి. అప్పుడు తేలినాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది పులుసులల్లో. పులుసులో మసలు తయారు కొత్తిమీర, సో టేస్ట్ బాగా వస్తుంది పులుసుకి. కొత్తిమీర వేసుకొని పులుసులు మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సొరకాయ పులుసు తినడానికి రెడీ. నేను దీన్ని డిష్ అవుట్ చేసుకున్నాను. ఇది అన్నంలోకి, గడకాలోకి, ఉప్మాలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. నేను అన్నంలోకి సర్వ్ చేసుకున్నాను, సూపర్గా ఉంది టేస్ట్. ఈవినింగ్ వచ్చేసి నేను తోటకూర వడలు చేశాను. ఇది ఆల్రెడీ నా వీడియోస్లో వచ్చేసి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నా వీడియోస్ చూడండి, నా వీడియోస్ని లైక్ చేయండి. ఈవినింగ్ వచ్చేసి మధు వాళ్ళ ఫ్రెండ్ కొన్ని మామిడికాయలు తీసుకొచ్చాడు అనమాట. చాలా సూపర్ స్వీట్గా ఉన్నాయి ఇవన్నీ. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.